హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవరివన్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి వాళ్ళ నిరుద్యోగి అభ్యర్థులకి మరో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ గ్రాంటెడ్గా రిలీజ్ చేశారు. ఇది మొత్తానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అండ్ అర్హత ఏమి అడిగారు, మొత్తానికి దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు చివరి తేదీ ఉంది, ఆల్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని మాత్రం వెంబడి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి, ఓకేనా. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ పోస్టుల యొక్క డీటెయిల్స్ పరిశీలిస్తే ఇక్కడ ముఖ్యంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్ 122, పురుషులకైతే 94 ఉన్నాయి, మహిళా అభ్యర్థులకి 10 మాత్రమే, డిపార్ట్మెంటల్లో 18, హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి మినిస్టరీలో 14, 18 ఉన్నాయి, పురుషులకు వచ్చేసి 319, మహిళా అభ్యర్థులకు 36, డిపార్ట్మెంటల్ వాళ్ళకైతే 63 వేకెన్సీ ఉన్నాయి. గ్రాండ్ టోటల్ 540 కాళ్ళతో నోటికేషన్ రిలీజ్ చేశారు. అయితే పోస్టులు అనుసరించి ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్స్ 10+2 సర్టిఫికేట్ ఉండాలి. అండ్ మిగతా డీటెయిల్స్ మీకు చాలా బ్రహ్మాండంగా లింక్ నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ ఉంటాయి. పోస్ట్ అనుసరించి 18 నుంచి 25 ఇయర్స్ మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధన ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు ఒక 3-5 ఇయర్స్ వరకు సడలింపు ఉంటుంది. ఇక మనకి శాలరీ పర్టికులర్ చూస్తే పర్ మంత్ 25,000 శాలరీ ఉంటుంది. ఇక పోస్టులు అనుసరించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. ఇలా దరఖాస్తు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సో జనరల్ అభ్యర్థులకి 100 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1 రూపాయి కూడా ఫీ మాత్రం అడగలేదు. మనకు దరఖాస్తు వచ్చేసి సెప్టెంబర్ 11 నుంచి స్టార్ట్ అయింది, చివరి తేదీ వచ్చేసి మనకు అక్టోబర్ 25 వరకు ఉంది, ఓకేనా. దీనికి సంబంధించి క్లియర్ఫుల్గా మీకు అన్ని ఆధారాలు కూడా లింక్ ద్వారా లభిస్తాయి. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.